గత వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయ వేధింపుల కోసం పోలీసులను ఉపయోగించిందని అన్నారు సీఎం చంద్రబాబు. పోలీస్ వ్యవస్థను జగన్ నిర్వీర్యం చేశారని విమర్శించారాయన. జగన్ రక్షణ కోసం 12 కోట్లతో కంచె ఏర్పాటు చేసుకుని ఫింగర్ ప్రింట్ మిషన్ల కోసం 10 కోట్లు ఇవ్వలేదని ఆరోపించారు. సర్వే రాళ్లపై బొమ్మ కోసం కోట్లు ఖర్చు చేసిన జగన్ సీసీ కెమెరాల కోసం 700 కోట్లు మంజూరు చేయలేదని మండిపడ్డారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వాన్ని మీరు చూశారు. In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, vehicles been just everywhere. కక్ష సాధింపులు రాజకీయ వేధింపులకు వేదికగా పోలీసులు తయారు చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి పనులకి ప్రతిష్టాత్మక వ్యవస్థ అయినటువంటి ఐపీఎస్ వ్యవస్థను వాడే పరిస్థితికి వచ్చారు. ఈ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇంకో పక్కన మనం చూస్తే బాధేస్తుంది, ఆనాటి ముఖ్యమంత్రి ఒక వ్యక్తి రక్షణ కోసం 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కంచేసుకుని ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ వంటి వ్యవస్థల నిర్వహణకు 5 ఏళ్లలో 10 కోట్లు ఇవ్వలేకపోయాడు. సర్వే రాళ్లపైన 700 కోట్ల రూపాయలు తగలేసిన వ్యక్తి సీసీటీవీ కెమెరాల కోసం 700 కోట్లు ఇవ్వలేకపోయాడు. ఆ 700 కోట్ల రూపాయలు ఇచ్చుంటే రాష్ట్రాల్లో ఈ అఘాయిత్యాలు జరిగే పరిస్థితి లేదు, టెక్నాలజీని ఇంకా ముందుకు తీసేపోయే పరిస్థితి వస్తుంది.